హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్టడీ బీస్ యూట్యూబ్ ఛానల్ బై స్టడీ బీస్ డాట్ కామ్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఐబీపీఎస్ నుంచి మొత్తంగా నాలుగు వేల నలభై ఐదు క్లర్క్ ఉద్యోగాలకైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఆ నోటిఫికేషన్ అఫిషియల్ నోటిఫికేషన్ అయితే ఇలా ఉంటుంది ఈ అఫిషియల్ నోటిఫికేషన్ లో ఉన్న వివరాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ అఫిషియల్ నోటిఫికేషన్ లో ఉన్న వివరాలన్నీ కూడా మన వెబ్సైట్ లోనే మీ అందరికీ ఈజీగా అర్థం అవ్వడం కోసం మన వెబ్సైట్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది మన వెబ్సైట్ లో స్టడీబీస్ డాట్ కామ్ జాబ్స్ అనేటువంటి వెబ్సైట్ లో ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలన్నీ ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఐబీపీఎస్ నుంచి ఐబీపీఎస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ నుంచి ఐబీపీఎస్ నుంచి మొత్తంగా నాలుగు వేల నలభై ఐదు క్లర్క్ ఉద్యోగాలకైతే అయితే ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో ఉన్నటువంటి ఈ మొత్తం నాలుగు వేల నలభై ఐదు ఉద్యోగాల్లో వివిధ బ్యాంకుల నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది ఇందులో పాల్గొనటువంటి బ్యాంకులు చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూసీఓ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంక్ మరియు పంజాబ్ సింధ్ బ్యాంక్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తుంటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఖచ్చితంగా మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పకుండా ఉండాలని తెలియజేస్తున్నారు దాంతోపాటు లోకల్ లాంగ్వేజ్ మీరు ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు ఖచ్చితంగా వచ్చాలని అఫిషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది ఇక ఏజ్ విషయానికి చూసుకుంటే ఏజ్ వచ్చి మినిమం ఇరవై ఏళ్ల నుంచి మాక్సిమం ఇరవై ఎనిమిది ఏళ్ల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది ఇక ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందనే వివరం కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఐదేళ్లు అలాగే ఓబీసీ క్యాండిడేట్ లకి మూడేళ్లు అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి పది ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి ఇతర క్యాండిడేట్ ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందని చెప్పి అఫిషియల్ నోటిఫికేషన్ లో బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది మీరైతే ఒకసారి వివరంగా చెక్ చేసుకోవచ్చు ఇక శాలరీ విషయానికి వస్తే క్లర్క్ ఉద్యోగాలకి మొత్తంగా ఇరవై తొమ్మిది వేల అయితే శాలరీ వరకు ఉంటుందని చెప్పారు దీనికి అదనంగా వివిధ అలవెన్స్ కూడా కలిసి మీకు అయితే శాలరీ రావడం జరుగుతుంది ఇక ఫీజు విషయానికి వచ్చేతం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు అయితే మొత్తంగా ఎనిమిది వందల యాభై రూపాయలు ఆన్లైన్ లో అయితే చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్ కైతే నూట డెబ్బై ఐదు రూపాయలు ఫీజు అయితే చెల్లిస్తే సరిపోతుంది ఇది కూడా ఆన్లైన్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తంగా నాలుగు స్టేజ్ అయితే జరుగుతుంది ముందుగా ప్రిలిమ్స్ అయితే మీకు నిర్వహిస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండింటిలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించి మీకైతే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అయితే వీళ్ళు నిర్వహించేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి మొత్తంగా ఇందులో నాలుగు ఇందులో మొత్తంగా మూడు కేటగిరీలు వారిగా ఉంటాయి ఇంగ్లీష్ న్యూమరికల్ ఎబిలిటీకి మరియు రీజనింగ్ ఎబిలిటీ పైన ప్రశ్నలు అయితే ఉంటాయి ఇంగ్లీష్ తో పాటు వివిధ రీజనల్ లాంగ్వేజ్ లో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంగ్లీష్ సంబంధించి ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయి మొత్తంగా ముప్పై మార్కులు అయితే ఉంటాయి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ముప్పై ప్రశ్నలు అయితే ఉంటాయి ముప్పై మార్కులకి రీజనింగ్ ఎబిలిటీ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు ముప్పై మార్కులకి అయితే ఉంటాయి మొత్తంగా వంద మార్కులు వంద ప్రశ్నలు అయితే ఉండడం జరుగుతుంది ఇందుకు సమయం చూసుకుంటే అరవై నిమిషాల వరకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ లో మీకు నాలుగు సబ్జెక్టుల సంబంధించి అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది మొదటగా జనరల్ మరియు ఫైనాన్షియల్ అవేర్నెస్ కు సంబంధించి యాభై ప్రశ్నలు యాభై ఉంటాయి అలాగే ఇంగ్లీష్ కు సంబంధించి నలభై ఉంటాయి నలభై మార్కులకి నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే యాభై ప్రశ్నలు ఉంటాయి అరవై మార్కులకైతే నిర్వహించడం జరుగుతుంది అలాగే ఇక అర్థమెటిక్ చూసుకుంటే యాభై ప్రశ్నలు ఉంటాయి యాభై మార్కులకైతే నిర్వహించడం జరుగుతుంది మొత్తంగా నూట తొంభై ప్రశ్నలు అయితే ఉంటాయి మెయిన్స్ లో రెండు వందల మార్కులకైతే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇక టైం చూసుకుంటే నూట అరవై నిమిషాల సమయం అయితే మెయిన్స్ ఎగ్జామ్ కి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వివరంగా మీరు తెలుసుకోవాలంటే అఫిషియల్ నోటిఫికేషన్ మన వెబ్సైట్ లో ఇచ్చినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేస్తారంటే వివరంగా మీకు ఉన్నటువంటి ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా మీకు వివరంగా చూసుకోవచ్చు ఇక ఎగ్జామ్ సెంటర్స్ చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు మరియు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ప్రాంతాల్లో అయితే మీకు ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఎవరైనా అప్లై చేసుకునేటప్పుడు మీ సెంటర్ ను కూడా ఈ విధంగా మీకు కేటాయించడం జరుగుతుంది ఇక మెయిన్ ఎగ్జామ్ చూసుకుంటే గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఈ నాలుగు ప్రాంతాల్లో అయితే మెయిన్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఇక ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి జులై ఒకటో తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు అయితే ప్రారంభం అవుతాయి ఇక చివరి తేదీ చూసుకుంటే ఈ నెల ఇరవై ఒకటి అంటే జులై ఇరవై ఒకటి వరకు అయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్యలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు ఆ ప్రిలిమ్ సంబంధించినటువంటి రిజల్ట్ చూసుకుంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో అయితే మీకు రిజల్ట్ అయితే ఉండొచ్చు ఇక ఆన్లైన్ ఎగ్జామ్ కు మెయిన్స్ ఎగ్జామ్ అయితే అక్టోబర్ లో ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు ఇక మొత్తంగా మీకు సెలక్షన్ లిస్ట్ వచ్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లోపు మీకు అయితే సెలక్షన్ కూడా అవడం జరుగుతుంది మొత్తం ఆన్లైన్ ప్రాసెస్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక అప్లికేషన్ ఆన్లైన్ లోనే స్వీకరించడం జరుగుతుంది మీరు ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటే మన స్టడీస్ డాట్ జాబ్స్ అనేటువంటి వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ ఐబీపీఎస్ రిక్రూట్మెంట్ ని ఒకసారి చెక్ చేసుకుని వివరాలన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన ఒకసారి క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా అఫిషియల్ వెబ్సైట్కి వెబ్సైట్ మిమ్మల్ని తీసుకెళ్తుంది అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అని చెక్ చేసుకుని మీరు అయితే ఆన్లైన్ లో అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి డౌన్లోడ్ నోటిఫికేషన్ పైన ఒకసారి క్లిక్ చేసి అఫిషియల్ నోటిఫికేషన్ అయితే వివరంగా ఓపెన్ అవుతుంది అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకొని మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా చెక్ చేసుకుని ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవడం ట్రై చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది మరో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అయితే ఇలాంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో మనం పొందుపరుస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కానీ కామెంట్ బాక్స్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మీరైతే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్